తెలుగు ప్రేక్షకుల ఇళ్ళలో వినోదం పంచాలనుకున్న బిగ్ బాస్ రియాలిటీ షో అట్టహాసంగా ఆరంభమైంది. దాదాపుగా అన్ని కొత్త మొహాలు 19 మంది బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు. తొలి రోజు పోటీదారులతో పరిచయంలో ఒకరికొకరు అర్థం కాకముందే తొలి ఎపిసోడ్ ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా ప్రారంభమైంది. రెండో రోజుతో గొడవలు మొదలయ్యాయి. బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగు ప్రేక్షక లోకానికి వినోదం పంచుతోందా, విసుగెత్తిస్తోందా? ఓసారి చూద్దాం. కుటుంబం అంటే తల్లి తండ్రి పిల్లలు. ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలు పెరిగే క్రమంలో తెలిసి తెలియని వయసు, పసిప్రాయంలో అన్నాదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, కోట్లాటలు సర్వసాధారణం. పెరిగి పెద్దయ్యాక వారిద్దరి మధ్య ఆత్మీయత అనుబంధాలు బలీయంగా ఉంటాయి. ఇలా అన్ని కుటుంబాల్లో మాత్రమే కనిపిస్తాయి. ఇక బిగ్ బాస్ షో కోసం విభిన్న మనస్కులను, విభిన్న వర్గాల నుంచి ఏరి కోరి ఒక్కో రంగంలో పాపులారిటీ సంపాదించుకున్న వారిని ఎంపిక చేసి బిగ్ బాస్ హౌస్లోకి తీసుకొచ్చారు. వెండితెర మన్మధుడు, అక్కినేని నాగార్జున హోస్ట్గా ముచ్చటగా 3వ సీజన్ బిగ్ బాస్ రియాలిటీ షోను 5 రెట్ల ఉత్సాహంతో ప్రారంభించారు. ఈసారి 5 రెట్ల ఫన్, 5 వంతుల ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అంటూ 5వ సీజన్తో మన ముందుకు వచ్చాడు నాగార్జున. ఇక బిగ్ బాస్లో ఏదైనా సరే 5 రెట్లు అంచనాలకు అందకుండా అందిస్తామని నాగార్జున కంటెస్టెంట్లకు, ప్రేక్షకులకు భరోసా ఇచ్చారు. ఇదంతా ఇలా ఉంటే తొలి రోజు పరిచయం కాకముందే ఒకరినొకరు సరిగా అర్థం చేసుకోకుండా వ్యక్తిగత అభిప్రాయాలతో ఇరువురి మధ్య ఆత్మీయతను పెంచుకోవాలనే భావనతో ఎలిమినేట్ ప్రాసెస్లో ఒక్కొక్కరు ఎంచుకున్న ఇద్దరిని చెత్తబుట్టలు దాఖలు చేయడంతో చిచ్చు రగిలింది. మరుసటి రోజు ఎపిసోడ్లో లోబో, సిరీస్ సిల్లీ గొడవ, రేడియో జాకీ కాజల్, లహరీల లడాయి, యానీ మాస్టర్ బడాయితో జెస్సీతో గొడవ గందరగోళానికి దారితీశాయి. కారణం చిన్నదే కానీ సర్దుకుపోయే మనస్తత్వం ఎవరికీ లేదని అర్థమవుతోంది. ఎవరు ఎందుకు ఎలిమినేట్ చేయాలనుకున్నారోనని ఎవరికి వారు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీంతో వ్యక్తిగత వైరుధ్యాలు తారాస్థాయికి చేరుకున్నాయి. బిగ్ బాస్ హౌస్లో ఎదురుపడినా దూరంగా ఉన్న వారి పట్ల వర్గ వైషమ్యాలు తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. కారణం లేకుండానే కీచురాటలు, ఎత్తులు, పై ఎత్తులు, చీదరింపలు, చీత్కారాలు. చూసేందుకు సిల్లీగా కనిపిస్తున్నప్పటికీ ఇరువురి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే సన్నివేశాలు ప్రేక్షకులకు విసుగు పుట్టించేలా మారాయి. వాస్తవ పరిస్థితులు వేరు, బాహ్య ప్రపంచంలో రాణించడం వేరని అక్కడి పరిస్థితులు చెప్పకనే చెప్తున్నాయి. కారణాలు ఏమైనా సరే ఎలిమినేషన్లోకి వచ్చిన సూపర్ మోడల్ జశ్వంత్ అలియాస్ జెస్సీ, రేడియో జాకీ కాజల్, సీరియల్ యాక్టర్ మానస్, యాంకర్ రవి, బూతుల బామ్మ సరయు, హమీదా పేర్లు నామినేట్ అయ్యాయి. మరుసటి రోజు బిగ్ బాస్ హౌస్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోటీదారుల మధ్య భావోద్వేగాలు, ఈర్ష, ద్వేషాలు తారాస్థాయికి చేరుకున్నాయి. లోబో మాత్రం తనదైన శైలిలో కామెడీ ట్రాక్తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సందర్భం వచ్చినప్పుడు తనదైన శైలిలో కోపంతోనూ అభిమానంతోనూ ఆయన హావభావాలు నవ్వులు పూయిస్తున్నారు. భాష, యాసతో ఆకట్టుకుంటున్నారు. అన్ని రకాలుగా కామెడీ పండిస్తున్నారు. తన మన తేడా లేకుండా అందరితో కలివిడిగా ఉండే ప్రయత్నం చేస్తూనే తనలో ఉన్న అభిప్రాయాన్ని గుండె బద్దలు కొట్టినట్లు మాట్లాడడం కొందరికి మనసును బాధ పెట్టినా సాటి వారిని జాగ్రత్త పడేందుకు దోహదమైంది. 2వ రోజు ఎపిసోడ్లో సిరితో సిల్లీ గొడవ సభ్యులందరినీ కాదు ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచింది. ఇక ఉద్దేశపూర్వకంగా పడిన గొడవలో మొహం పగిలిపోద్దని సిరి హెచ్చరికతో లోబో మనస్తాపానికి గురయ్యాడు. తమాషాలు అన్ని చోట్ల పనికిరావని ఇక్కడ అందరికీ తెలిసొచ్చింది. సిల్లీ థింగ్ని సభ్యులు అర్థం చేసుకున్నారు. ఇక బిగ్ బాస్ హౌస్లో ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో భేదాభిప్రాయాలు సభ్యుల మధ్య ముప్పు తిప్పలు పడుతున్నాయి. మోడల్ జశ్వంత్, హమీదల మధ్య భావ వ్యక్తీకరణలో తేడా బెడిసికొట్టింది. తొలి రోజు ఎలిమినేషన్ ప్రక్రియలో అందరికీ టార్గెట్ అయ్యాడు. మరుసటి రోజు తన వ్యవహార శైలితో యానీ మాస్టర్ సివాలెత్తింది. ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడంలో భేదాభిప్రాయం అనవసరపు రాద్ధాంతానికి దారితీసింది. ఓ వ్యక్తిలో భిన్న పార్వశాలుంటాయని యానీ మాస్టర్ వ్యవహార శైలి అక్కడ పొడచూపింది. గోడితో పోయేదానికి గొడ్డలి దాకా అన్నట్లు తను పెరిగిన వాతావరణం, సినిమా ఇండస్ట్రీలో తనకిచ్చే గౌరవ మర్యాదలు బిగ్ బాస్ హౌస్లో దక్కుతాయనుకున్న యానీ మాస్టర్ సివాలెత్తింది. ఆమెలో అహంకారపూరిత ధోరణికి అర్థం పట్టింది. ఆడవాళ్ళలో సహనం, ఓపిక ఉంటుందనుకుంటే ఆమెలో ఏమాత్రం అవెక్కడ కాసింతైనా కానరాలేదు. యానీ మాస్టర్ ఇదే తీరుతో బిహేవ్ చేస్తే బిగ్ బాస్ హౌస్ నుంచి తొలిసారిగా ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపడనవసరం లేదని తెలుస్తోంది. రేడియో జాకీ కాజల్, లహరి మధ్య లడాయి శృతి మించుతోంది. ఎలిమినేషన్ ప్రాసెస్లో ఒకరినొకరు పోటీ వస్తారని పరస్పరం ఎలిమినేట్లో, నామినేషన్ ప్రస్తావనలో పొడచూపిన భేదాభిప్రాయం బిగ్ బాస్లో ఉన్నంత వరకు కొనసాగుతుందనే సంకేతాలు 2వ రోజే కనిపించాయి.
సర్దుకుపోతే సమస్య పోయే సమస్యను భూతద్దంలో చూసేంత పని చేశారనిపించింది. మనస్పర్ధలు పొడచూపినప్పుడు ఎవరో ఒకరు తగ్గాల్సింది పోయి మాటామాట పెంచుకొని అనవసరపు రాధంతానికి తెగబడ్డం, ఆ తర్వాత సారీలతో సరిపెట్టుకున్నప్పటికీ ఇరువురి మధ్య రచ్చరగిలే పరిస్థితులు ముందు ముందురా ఉంటాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రియాంక సింగ్ అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన తీరు తన్నుల్ని సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పుకుంటూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తోంది. అచ్చం అమ్మాయిలా కనిపిస్తున్న ప్రియాంక సింగ్, లింగ మార్పిడితో తాను ఎదుర్కొన్న స్థితిగతుల్ని తనకు చనువుగా ఉండేవారితో చెప్పుకుంటూ తన అభిప్రాయాలను తన కుటుంబ సభ్యులకు అర్థమయ్యేలా ప్రయత్నిస్తోంది. ఎలిమినేషన్ ప్రాసెస్తో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ అసలైన గేమ్ పవర్ హౌస్ స్కానింగ్తో మొదలైనట్లు తెలుస్తోంది. ఎవరైతే హుషారుగా ఉంటారో వాళ్ళు పవర్ హౌస్ స్కానర్కు బయోమెట్రిక్ యాక్సెస్తో పవర్ హౌస్లోకి వెళ్ళే అర్హత సాధించిన తర్వాత ఎవరి చేత ఏమి చేయించాలోనని ఆట మొదలుపెట్టారు. టాస్క్లు, ట్విస్ట్లు, ఊహించని పరిణామాలు హౌస్లోని సభ్యుల స్వభావాలకు అద్దం పట్టేలా గేమ్ మొదలైందని స్పష్టంగా తెలుస్తోంది. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా తమకు అనుకూలంగా మలుచుకోవాలని అందరికీ అర్థమయ్యేలా అక్కడి పరిస్థితులు చెప్పకనే చెబుతున్నాయి. తొలిసారి 19 కంటెస్టెంట్లకు పవర్ రూమ్ను పరిచయం చేశాడు. అందులో అడుగు పెట్టాలంటే తాను పెట్టే టాస్క్లో విజయం సాధించాలని మెలకు పెట్టాడు. ఆటను మార్చగలిగే శక్తి దొరుకుతుందని చెప్పాడు. అందులో భాగంగా కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ శక్తి సూపరా డింబకాను ప్రవేశపెట్టారు. బిగ్ బాస్ హౌస్లో తొలిసారి బయోమెట్రిక్ యాక్సెస్తో పవర్ హౌస్లోకి ప్రవేశించిన విశ్వ, యాంకర్ రవి ప్రియా పేర్లను సూచించడంతో హౌస్లో పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. యాంకర్ రవి భావోద్వేగాల్లో ఎక్కడా తేడా లేకుండా గర్వం కానీ బిడియం కానీ కనిపించలేదు. తన వస్త్రధారణకు కారకుడైన విశ్వను యథాలాపంగా గౌరవంగానే అన్నా అని సంబోధించడం, హౌస్మేట్లతో కలివిడిగా ఉండే ప్రయత్నం చేశాడు. విశ్వ యాంకర్ రవికున్న పూర్వానుబంధంతో డార్లింగ్ అంటూ పెట్టికోట్లో ఉన్న రవిని చేతుల మీద తీసుకెళ్లడం అందరినీ ఆకట్టుకుంది. కడుపు బా నవ్వించింది. ఇక్కడే ఒక్కసారిగా కఠినంగా ఉన్నట్లు కనిపించే విశ్వ ఒక్కసారిగా ఎమోషనల్ ఫీల్తో సభ్యులకు కంటతడి పెట్టించాడు. రవిలో గొప్పతనాన్ని సభ్యులకు వివరిస్తూ తన సోదరుడి మరణాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యాడు. బిగ్ బాస్ హౌస్లో కొత్త పరిచయాలతో కాస్త దూరంగా ఉన్నట్లు కనిపించే మానస్ బయోమెట్రిక్ యాక్సెస్ పవర్ హౌస్ ప్రవేశానికి అర్హత సాధించాడు. రేడియో జాకీ కాజల్ను స్లీపింగ్ టెస్ట్కు ప్రతిపాదించాడు. 19లో 18 నిద్రపోయిన తర్వాతనే కాజల్ నిద్రపోవాలి, ఎవరు లేచినా కాజల్ను నిద్రలేపి మళ్ళీ వాళ్ళు పడుకొని నిద్రపోయిన తర్వాతనే కాజల్ పడుకోవాలి. ఇది నిబంధన. ఈ టాస్క్లో కాజల్ ఎలా రాణిస్తుందో చూడాలి.